ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 1వ గురువారము. ఆయనను మనము ఏదేని కోరినచో ఆయన తప్పక వినును. మొదటి పఠనము సమూవేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. మొదటి పఠనము సమూవేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. ఇశ్రాయేలీయులకు అందరిలోనూ సమూవేలు మాట చెలామని ఎగుచుండెను. ఆ రోజులలో ఫిలిప్తీయులు ఇజ్రాయేలులపై దాడి వెడలి ఆఫేకు వద్ద మోహరించియుండిరి. ఇజ్రాయేలీయులు వారిని ఎదుర్కొనుటకు ఎబినేజరు చెంత విడిది చేసిరి. ఫిలిస్తీయులు యుద్ధ సన్నదులై ఇజ్రాయేలీయులను ఎదుర్కొనిరి. ఇజ్రాయేలీయులు ఓడిపోగా వారి వీరులు 4,000 మంది రణరంగమున ప్రాణములు కోల్పోయిరి. ఇజ్రాయేలు సైన్యములు శిబిరము చేరగాని వారి పెద్దలు ప్రోగై, ఎందుకు యావే నేడు మనలను ఫిలిప్తీయులచే ఓడించెను? షీలో నుండి దైవమందసము తెప్పింతము, అది ఏ శత్రువుల భారీ నుండి మనలను కాపాడగలదు అని ఆలోచన చేసిరి. కావున సైనికులు షీలోకు మనుషులను పంపి సైన్యములకు అధిపతి అయిన దేవదూతల కిగువ నెలకొనియుండు యావే ప్రభుని మందసమును తెప్పించిరి. ఏలీ కుమారులు హొఫ్ని ఫినేహాసులు కూడా మందసముతో వచ్చిరి. యావే మందసము శిబిరము చేరగాని ఇజ్రాయేలీయులు నేల దద్దరిల్లిపోవునట్లు మహానాదము చేసిరి. ఆ నాదము విని ఫిలిప్తీయులు హెబ్రీయుల శిబిరము నుండి గావుకేకలు వినిపించుచున్నవి ఎందుకో అని విస్తుపోయిరి. యావే మందసము శిబిరము చేరినదని గ్రహించిరి. అప్పుడు ఫిలిప్తీయులకు గుండె చెదరినది. వారు, హా చచ్చితిమి గదా, దేవుడు వారి శిబిరమునకు వచ్చెను, ఇంతవరకెన్నడూ ఇట్టిది జరిగి ఉండలేదు, మహాశక్తిమంతుడైన ఈ దేవుని భారి నుండి మనలను ఎవడు కాపాడగలడు, ఐగుప్తు ప్రజలను మహా ఉపద్రవములతో మట్టుపెట్టినది ఈ దేవుడే కదా, హా చెడితిమి చెడితిమి, ఆయనను ఫిలిప్తీయులారా ధైర్యము వహింపుడు, మగవారి వలే నిలువుడు, లేదేని ఈ హెబ్రీయులు మనకు దాసులైనట్లే మనము వీరికి దాసులమయ్యదము, కావున మగవారి వలే నిలచి పోరాడుదురు అని. ఇట్లనుచు ఫిలిస్తీయులు యుద్ధమారంభించిరి. ఇజ్రాయేలీలు ఓడిపోయి ఎవరి గుడారములకు వారు పారిపోయిరి. ఫిలిప్తీయులు ఇజ్రాయేలీయులను తునుమాడి 30,000 మంది కాలిబంటులను కూల్చిరి. పైగా దైవమందసమును పట్టుకొనిరి. ఏలీ కుమారులు హొఫ్ని ఫినేహాసులను చంపిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు మమ్మాదుకొనుము, నీకు మా పట్ల ప్రేమ కలదు కనుక మమ్ము రక్షింపుము. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 1వ అధ్యాయము 40వ వచనము నుండి 45వ వచనము వరకు. కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువునకు నమస్కరించి, నీకు ఇష్టమగుచు నన్ను స్వస్థపరచగలవు అని ప్రాధేయపడెను. యేసు జాలిపడి వానిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను. యేసు అప్పుడు, నీవు ఈ విషయమును ఎవరితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించి, నీవు వెళ్ళి అర్చకునకు కనిపింపుము, నీ స్వస్థతకు నిదర్శనముగా మోసే ఆజ్ఞానుసారము కానుకలను చెల్లించుకొనుము అని వానిని పంపివేశెను. కాని వాడు పోయి ఈ విషయమును
మరింత ఎక్కువగా ప్రచారము చేయసాగెను. అందువలన యేసు ఏ పట్టణమును బహిరంగముగా ప్రవేశింపలేక నిర్జన ప్రాంతమునకు వెళ్ళెను. కాని నలుదెశల నుండి జనులు ఆయన యద్దకు వచ్చిచుండిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.